ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో సంచలనం చోటు చేసుకుంది సుమారు రెండు నెలలుగా సీబీఐ అధికారులు అనుమానితులందరినీ లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో కీలక విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది వివేక మర్డర్ కి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం ఈ కేసులో ప్రధానంగా ఆరుగురు వ్యక్తులను సిబిఐ పదే పదే ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తుంది వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పిఏ కృష్ణారెడ్డి డ్రైవర్ దస్తగిరి పుల్వెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబం వాచ్మెన్ రంగన్న ఇన్నాయతుల్లాను సిబిఐ అధికారులు పలుమార్లు విచారించారు సిబిఐ విచారణలో వాచ్మెన్ రంగన్న సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది జమ్మల మెజిస్ట్రేషన్ ఎదుట రంగయ్య స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్టు చెప్పినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఆయన హత్యకు రూపాయలు ఎనిమిది కోట్ల సుపారీ ఇచ్చారని తొమ్మిది మంది ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు రంగన్న చెప్పాడని తెలుస్తోంది హత్య ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్టు స్టేట్మెంట్లో పేర్కొన్నట్టు సమాచారం ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పినట్టు తెలుస్తుంది రహస్యంగా వాచ్మెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిబిఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నది సస్పెన్స్ నెలకొని ఉండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఆయన్ను పులివెందుల స్టాండ్ వద్ద సిబిఐ అధికారులు విడిచిపెట్టారు అక్కడి నుంచి తన ఇంటికి రంగన్న నడుచుకుంటూ వెళ్లారు ఆయన న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంతో సంచలన విషయాలు ఉన్నాయని హత్యకు సంబంధించిన కీలక విషయాల్ని ఆయన వెల్లడించారు ఎవరైనా నా పేరు చెబితే నిన్ను నరుకుతా అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారని రంగన్న అలియాస్ రంగయ్య తెలిపారు అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదని అన్నారు తనపై ఈగ వాలనివ్వబోమని సిబిఐ అధికారులు చెప్పారన్నారు జమ్మలమడుగు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి పులివెందులకు చేరుకున్న ఆయన కొంతమంది స్థానికులు విలేకరులతో మాట్లాడారు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి న్యాయమూర్తి ఎదుట ఏం చెప్పారని అడగా తనకు భయం వేస్తుందని రంగన్న సమాధానమిచ్చారు భయపడాల్సిన పని లేదని పదే పదే ప్రశ్నించగా అక్కడున్న వారి చెవిలో ఎర్ర గంగిరెడ్డి వివేక పాత డ్రైవర్ దత్తగిరి సునీల్ కుమార్ పేర్లను చెప్పారు ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని ఏమడిగినా ఏం తెలియదని సమాధానం చెప్పాలంటూ తనకు సిబిఐ అధికారులు సూచించారని వివరించారు అయితే అంతకుముందు మాత్రం అసలు న్యాయమూర్తితో ఏం చెప్పానో తనకు గుర్తులేదని అన్నారు మొత్తంగా ఈ మిస్టరీలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర కీలకమైందని తెలుస్తోంది మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్